మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారినందుకే తన భర్తను వేధిస్తున్నారని దస్తగిరి భార్య శబాన ఆరోపించారు. అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయ్యి 50 రోజులుగా కడప కేంద్ర కారాగారంలో ఉన్న దస్తగిరితో ములాఖత్తు తర్వాత ఆమె మాట్లాడారు. తన భర్తకు బెయిల్ రాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. వివేక కేసులో రాజీకి రావాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్ని కుట్రలు పనినా వెనక్కి తగ్గడం లేదనే ఉద్దేశంతోనే జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని దస్తగిరి భార్య వాపోయారు. మగుడు జైలుకు పోయి 49 రోజులైతాంది. నా బెయిల్ పెడతా అంటే క్యాన్సిల్ చేస్తున్నారు, రానియటం లేదు. మిగతా నలుగురికి బెయిల్ వచ్చినా కూడా మా భర్తకి అయితే రానియటం లేదు. మా వాళ్ళు ఏడ రాజీకి వస్తారో, మా భర్తను ఏడ బయటికి తీసుకొచ్చుకుంటామో అని వాళ్ళ ఇంటికి గార్డులు కాపలా పెట్టుకొని, లేడీ కానిస్టేబుల్లను రేయి పగులు కాపలా పెట్టుకొని, మేము చెప్పినట్టు వినండి, ఇంకా మాకు సంతకాలు చేయండి అని వాళ్ళకి కాపలా పెట్టుకొని, వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళని రాజీకి రానియటం లేదు. మా భర్తను లోపలే ఉంచి మానసికంగా ఇబ్బంది పెట్టాలా, మమ్మల్ని ఆర్థికంగా మమ్మల్ని రోడ్డుకు లాగాలా. మా భర్త వివేకానంద రెడ్డి గారి కేసులో అప్రూవర్గా ఉన్నాడు, నిజాలు చెప్పినాడనే ఒక్కొక్క కక్షతోనే మమ్మల్ని ఇట్లా వేధింపులకు గురి చేస్తున్నారు. మాకు సావు తప్ప ఇంకా వేరే శరణం ఏమీ లేదనేట్టుగానే మమ్మల్ని వేధిస్తున్నారు. మా మాటలు వినండి, మేము ఇచ్చినది తీసుకోండి, మేము చెప్పినట్టు ఉండండి, మమ్మల్ని మమ్మల్ని కాదంటే మీరు ఇంకా దీనస్థితికి వెళ్ళిపోతారని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా వాళ్ళ చేతుల్లో బలగం ఉంది, గవర్నమెంట్ ఉంది, డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని భయపడిస్తున్నారు. ఇది ఒక మానసికంగా జైల్లో పెట్టి వేధిస్తే మేము చెప్పినట్టు వింటాడేమో అనే దాంట్లో వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు. ఆ వాళ్ళు కేసులు రాయకుండా కూడా వీళ్ళే ఫార్మాలిటీస్ సంతకాలు చేయండి, మిమ్మల్ని మీ వాళ్ళని ఏం చేయకుండా ఉండేదానికి చేయండి సంతకాలని వాళ్ళు వాళ్ళే కేసులు రాసుకొని అక్రమంగా తీసుకొచ్చి జైల్లో పెట్టేసి 50 రోజులైనా కూడా బెయిల్ రాకుండా మిగతా వచ్చిన వాళ్ళకి బెయిల్ ఇచ్చి మా భర్తకి ఎందుకు ఇవ్వడం లేదు? వీళ్ళే చేస్తున్నారు, ఎవరైనా ఎందుకు చేస్తారన్నా? ఇంక వాళ్ళ మీదకి చెప్పినాడు, వాళ్ళు మా భర్త వల్ల ఇబ్బందులు పడుతున్నారని కారణంతో వాళ్ళే చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఇంతకుముందు నేను చెప్పినాను కదా, జమ్మలమడుగు సుధీకర్ రెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు కలిసి కుట్రపూర్వితంగా జైల్లో పెట్టినారు. ఇంకా ఇప్పటికి కూడా నడిపిస్తుంది వాళ్ళే. మా మాట వినండి, మేము చెప్పినట్టు ఉండండి, మేము ఇచ్చిన డబ్బులు తీసుకోండి, నోరు మూసుకొని సైలెంట్గా ఉండండి అనే దాంట్లోనే మమ్మల్ని నోరు నొక్కాలని చూస్తున్నారు వాళ్ళు. డబ్బులు చేస్తున్నారన్నా, ఎందుకు చేయడం లే? డబ్బులు చేస్తా అంటే మేము ఒప్పుకోవడం లేదని మమ్మల్ని ఇట్లా మానసికంగా దెబ్బలు తీస్తున్నారు. ఆర్థికంగా మానసికంగా అన్ని విధాలుగానే మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు.